దేవుడు ఆత్మ, మరి ప్రేరేపించాడు, స్పష్టంగా మాట్లాడాడు, డైరెక్ట్గా ప్రవక్తే వచ్చాడు, అగ్ని ప్రవక్త, ఏయ్ రా అన్నాడు. వచ్చే సంవత్సరం వస్తాలే అన్లా, ఇది ఒక కానుక తీసుకో, ఓ అన్లా, పర్మిషన్ తీసుకున్నాడు అంటే చెప్పాయా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి పేరు త్వరగా అలాగే. అసలు నాకు ఇంతగా ఉంటుంది, ఏం మాట్లాడలే ఏలియా, పోతా పోతా ఎలి 12 మంది దున్నుతా ఉంటే ఎలీషా దగ్గరకు వచ్చి దుప్పటేశాడు. అర్థమైపోయింది ఎలీషాకి, ఎట్లా మీకు తెలుసా? ముందే మాట్లాడున్నాడు ఎలీషాతో దేవుడు, హల్లెలూయా, ముందే మాట్లాడున్నాడు, నేను పిలుస్తా, నువ్వు ఏర్పాటులో ఉన్నావు, అప్పటిదాకా చెయ్యి, పని చెయ్యి, నా దాసుని పంపుతా, ఎప్పుడైతే వస్తాడో ఇక తడవు చేయకుండా రా. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు ఎప్పుడని. కోతప్పుడు రాలా, దున్ని విత్తనం నాటబోయే టైంలో వచ్చాడు, పని ముగింపులు రాలా, పని ఆరంభంలో వచ్చాడు. నువ్వు చేయాల్సింది వ్యవసాయం కాదు, ఇస్రాయేలును దేవుని ద్రాక్ష తోటలో వ్యవసాయం చేయాలి పద అని పిలిచాడు. బాయ్, ఇక్కడ ఎవరైనా దేవుని పిలుపులో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఎలీషాలాగా స్పందించాలి, మా ఎలీషాలాగా స్పందించాలరా, చురుగ్గా ఉండాలి, నిద్రమొహం వేసుకొని సగం జీవితకాలం అయిపోయిందాకా జొత్తా ఉంటారు, ఎప్పుడో పిలిచి ఉంటాడు, వీళ్ళు కళ్ళు తెరిచేటప్పుడు సగం లైఫ్ అయిపోయింది. స్తోత్రం, అట్లా ఉండకండి, చురుగ్గా ఉండండి. వచ్చి లైన్లోకి వచ్చేసాడు, అదంతా వైనం చేసి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నవాళ్ళు ఏమనుకొని ఉంటారు మీరు చెప్పండి, పిచ్చోడు అనుకుంటారా మంచోడు అనుకుంటారా? ఊరోళ్ళు ఏమనుకొని ఉంటారు, ఏంటి పని అనుకొని ఉంటారా? అనుకోరు, అనవసరం. అది అది తీర్మానం, తెగింపు తెగింపు. పిలవలేదా? కూసో, చేసే జై. పిలుపు వచ్చిందా? మొత్తం అడబడే పరిగెత్తంతే దేవునికి మహిమ. పిలుపు రాదు తొందరగా, వచ్చిందా ఆగకూడదిగా, ఆగితే నీ ప్లేస్లోకి ఇంకొకటి వచ్చేస్తాడు. సౌలా లైన్లో ఉండు జాగ్రత్త, ఒకటికి 2 సార్లు అభిషేకించా. ఏముందలే అనుకున్నాడు, ఇసురు అవతల పడేసి దావీదుని తెచ్చి కూర్చోబెట్టాడు. అయిపోయాయి, ఎంతసేపు నీకోసం ఎదురు చూస్తా పాటలు పాడుకుంటా కూర్చోడు, నీకోసమే నేను చూస్తున్నానని. 1, 2, 3 దా రా, అరేపో, ఆ ప్లేస్ ఇంకొకళ్ళకి వచ్చింది. కొంతమంది పరిచర్యలోకి వచ్చి కూడా సర్దుకున్న వాళ్ళు ఉంటారు, అదొక దరిద్రం. దేవుని పనిలోకి వచ్చి కొంత చేసి మళ్ళీ ఆ పనిని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళని చూసా కొంతమందిని నేను. నిన్ను ఏ పరిచర్యకి పిలిచాడు, ఆ పరిచర్యలో దేవుడు పిలిచిన స్థానంలో నీ ఊపిరి ఉన్నంత వరకు పట్టు వదలకుండా నమ్మకంగా ఉంటావు.